వెల్కమ్ టు నైన్ వైబ్స్ గ్రౌండ్ రిపోర్ట్. ఇదే నిజం. ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో సనత్ నగర్ నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. హైదరాబాద్ మహానగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్న నియోజకవర్గం సనత్ నగర్. ఒకప్పుడు కాంగ్రెస్ టీడీపీకి అడ్డగా ఉన్న ఈ సెగ్మెంట్ తలసాని బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ఇప్పుడు అది అధికార బీఆర్ఎస్ కంచుకోటగా మారింది. ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రాతినిధ్యం వహించిన సనత్ నగర్ లో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే తలసాని రెడీగా ఉంటే, బీజేపీ తరఫున మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి పోటీకి సిద్ధంగా ఉన్నారు. మరి అక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ లో ఆశావాహుల కథేంటి? గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో సనత్ నగర్ నియోజకవర్గం ఎప్పుడు కూడా హాట్ హాట్ గా ఉంటుంది. 1972లో సనత్ నగర్ నియోజకవర్గం ఏర్పడింది. ఇక్కడ మొదటిసారిగా ఆదం కృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1978లో ఎస్ రామదాస్ విజయం సాధించగా 1983లో కాట్రగడ్డ ప్రసూన ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందారు. 1985లో టీడీపీ నేత శ్రీపతి రాజేశ్వరరావు, 1989లో మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గెలుపొందారు. 1992లో తొలిసారి గెలిచిన మర్రి శశిధర్ రెడ్డి 1994లో కూడా ఎన్టీఆర్ ప్రభంజనాన్ని తట్టుకొని మరీ గెలుపొందారు. 1999లో టీడీపీ ఈ సీటు కైవసం చేసుకుంది. 2004, 2009లో వరుసగా మర్రి శశిధర్ రెడ్డి గెలిచి తన పట్టు నిలుపుకున్నారు. అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పట్టు కోల్పోయింది. ఆ తర్వాత మాజీ మంత్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. ప్రస్తుత బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇదే నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. 2014 తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, మంత్రి తలసాని చొరవతో గులాబీ పార్టీ హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ మంత్రి తలసాని హయాంలో జరిగిన అభివృద్ధి బాగుందని నియోజకవర్గంలోని ప్రజలు చెబుతున్న మాట. ఈ నియోజకవర్గం ఎక్కువ భాగం సికింద్రాబాద్ లో ఉండటం, అభివృద్ధి కార్యక్రమాలు నిత్యం ప్రజలతో మంత్రి తలసాని మమేకమవ్వడం, ఏ కష్టం వచ్చినా సీనన్న ఆపద అంటే ప్రతి ఒక్కరిని ఆదుకోవడం వంటి అంశాలతో తలసాని గెలుపు ఖాయమంటున్నారు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే అసలు ఇక్కడ చెప్పుకోదగ్గ నాయకులు ఎవరూ లేరని విశ్లేషకులు చెబుతున్నమాట. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా పోటీ ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది వాటి గ్రౌండ్ రిపోర్ట్. మరో గ్రౌండ్ రిపోర్ట్ లో మరో నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.